30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స. అవేస్ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈజియెస్ట్ పులిహార ఏంటండి? నిమ్మకాయ పులిహార కదా. ఎంత సింపుల్, ఎంత ఈజీయో. ఊరికే ఇలాకపో, రాత్రి మిగిలిపోయిన క్షణాల్లో కలిపేస్తాం. కలిపేద్దామా మరి. ఈ నిమ్మకాయ రసంలో మొదట పచ్చిమిరపకాయలు 4 చీరేసి నిమ్మరసంలో నాననివ్వండి. ఇది ఎక్కువ రుచిస్తుందండి. పైన మనం తాలింపులో వేసేదానికంటే కూడా పచ్చిమిర్చి చీరేసి ఓ 3-4 మన అన్నాన్ని బట్టి, మనకు ఒక పెద్ద గ్లాస్ అన్నం ఉందనుకోండి, అప్పుడు ఈజీగా ఒక 4 పచ్చిమిర్చి వేసేయచ్చు. నిమ్మకాయలో రసంలో నానితే భలే రుచిగా ఉంటుంది, వాసన చాలా బాగుంటుంది. కాస్త అటు ఇటుగా గింజలు తీసేసి మన అన్నానికి సరిపడా నిమ్మకాయలు, అందాజుగా మనకు తెలుస్తుంది కదా, ఓ గ్లాస్ అయితే ఓ 2, ఒక పెద్ద నిమ్మకాయ 1, ఒక హాఫ్ సరిపోతుంది. రసం ఇందులో పిండేసేయండి. గింజలు తీసేస్తే తర్వాత పని లేకుండా ఉంటుంది. 1½ పడితే పడ్డాయి, చివరికి తీసుకోవచ్చు. తర్వాత ఈ నిమ్మరసంలో అన్నానికి సరిపడా అటు ఇటుగా ఉప్పు వేసేసేయండి. ఉప్పు కరిగిపోతుంది, సులువుగా ఉంటుంది. ఇది పక్కన పెట్టి తిరగమాత పెట్టుకోవటమే. ఆల్రెడీ మన దగ్గర అన్నం రెడీగా ఉంటే దానిలో పళ్ళెంలు వేసి కొంచెం చల్లారనివ్వండి, లేదా కాస్త విడివిడిగా ఆరిపోయేలాగా చేయండి. కాస్త కుస్త తడి ఉంటే, మామూలుగా మనం పులిహోరలకి అన్నం వండుకునేటప్పుడు ఆ చింతపండు పులిహోర అలా చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఏం చేస్తాము, అన్నంలోనే బియ్యంలోనే కొంచెం పసుపు వేసి కాస్త నూనె వేసి కనుక వండితే ఈవెన్గా పసుపు రంగు చక్కగా అంటుతుంది, కుక్కర్లోనే వండేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు కూడా మనం అన్నం దానికోసం వండుతుంటే ఒక్క చిటికెడు పసుపు, ఒక డ్రాప్ నూనె చుక్క వేయండి, కలర్ఫుల్గా బాగుంటుంది, మొత్తం రంగు ఈవెన్గా అంటుతుంది. జనరల్ తాలింపులు ఏం వేస్తామండి, కాస్త జీడిపప్పు, తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, నువ్వులు ఒకటి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నువ్వు పప్పు ఉంటే కొద్దిగా నువ్వు పప్పు వేస్తే బాగుంటుంది. తర్వాత ఏమో అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూను లేదా 1½ స్పూన్ నూనె చాలు. మన రైస్ని బట్టి ఎప్పుడు నూనె అండి. చింతపండు పులిహోరకైతే చాలా ఆయిల్ కావాలి, నూనెని పీల్చేస్తుంది అది. కానీ ఈ నిమ్మకాయలు, దబ్బకాయలు, నారింజకాయలు, మామిడికాయ, పుల్లటి వాటితో చేసేటప్పుడు మాత్రం ఎక్కువ నూనె వేయబోకండి. కాసేపటికి ఏం చేస్తుంది, నూనె అంతా వదిలేసి గింతంతా ఆయిలీగా ఉంటుంది, చాలా దాహం వేస్తుంది. అందుకని వాడకుండా ఉండటం బెటర్. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 పెద్ద స్పూను పల్లీలు. మన దగ్గర ఉన్న ఆవాలు, బొంత ఆవాలు అయితే ముందు వేయాలి. ఆవాలు కనుక సన్నటివి అయితే మొదట వేయకూడదు, వేస్తే మొత్తం అన్నీ బయటే వచ్చేస్తాయి. తర్వాత 1 స్పూను ఆవాలు కూడా వేద్దాము. పోపు సగానికి పైగా వేగాకే జీడిపప్పులు వేయండి. 2-3 ఎండుమిర్చి. పచ్చిమిర్చి మనం నిమ్మరసంలో వేసాం కదా, అందుకని జస్ట్ పోపులో వేగిన వాసన కోసం ఒకే ఒక మిరపకాయ వేస్తున్నాను. ఇది మనం గుర్తుపట్టేస్తాం, నానింది వేరు, వేగింది వేరుగా ఉంటుంది. తర్వాత ఇంగువ, కరివేపాకు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్న 1/2 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా కట్ చేసి పెట్టాను, అవి వేసేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ట్రై చేసి చూడండి. అల్లం వేసిన వాసన చాలా బాగుంటుంది. నువ్వులు వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, 2 మాత్రం వేయకూడదు, ఏదైనా ఒకటి. 1 చిన్న స్పూను పసుపు వేద్దాం ఇందులో. మనం ఏంటంటే పసుపు వేగిపోతుంది, తర్వాత అన్నానికి కొంచెం రంగిస్తుంది. మనం రెడీగా పెట్టుకున్న అన్నంలో దీన్ని వేసేద్దాం. ఒకసారి మొత్తం కలిపేస్తే ఇప్పుడు ఏం చేద్దాం, మనం పచ్చిమిర్చి, నిమ్మరసము, ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసేయండి మొదట. తర్వాత ఉప్పు కలిసిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కలిసేలాగా అన్నంలో పోసేయండి. దీన్ని పైకి కిందకి కదిపేస్తే మన నిమ్మకాయ పులిహోర రెడీ. మనం నీరు, నిమ్మరసం వేయగానే అదేదో తడి ఫీలింగ్ వస్తుంది, ఒక 5-10 నిమిషాల్లో ఆరిపోతుంది నిమ్మరసాన్ని, అన్నం పీల్ చేస్తుంది. ఇది చూడండి, మనం పైన వేసాం కదా, అందుకని లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. లెమన్ రైస్కి లెమన్ ఎల్లో కలర్. అదే మనం నీటిలో కనుక వేసేసి పసుపు, దాని మీద నూనె వేస్తే పూర్తిగా చింతపండు పులిహోర రంగులు వస్తుంది, ముదురు పసుపు రంగు వస్తుంది అన్నమాట. చక్కగా బాక్సుల్లో పెట్టచ్చు, ఎక్కడికైనా ప్రయాణం అయి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. ఒకవేళ ప్రయాణాల్లో వెళ్ళేటట్టయితే నేను మాత్రం ఏం చేస్తానంటే
ఒక నిమ్మకాయ చాకు పక్కన పెట్టుకుని అటు పెట్టుకుంటానండి. చాలా ప్రయాణం, ఒక 10 గంటల ప్రయాణం తర్వాత ఈ నిమ్మకాయ కొంచెం చప్పగా అవుతుంది, చాలలేదు అనిపిస్తుంది. అందుకని ఏం చేస్తాను, నిమ్మకాయ పక్కన పెట్టుకుని నిమ్మకాయ పిండేసి కలిపేస్తాను. చాలా బాగుంటుంది, అప్పుడు ఫ్రెష్ నిమ్మ వాసన కూడా వస్తుంది. పులుపు చాలనే నిమ్మకాయ పులిహోర ఎప్పుడు కావాలంటే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సింప్లెస్ట్ నిమ్మకాయ పులిహోర. ఇందులో ఇంకా మీ అలవాట్ల ప్రకారం ఏం కలుపుతారో అవి కలుపుకోవచ్చు. అల్లం పచ్చిమిర్చి కలిపిన టేస్ట్ ఒకటి చూశాను, జనరల్గా కొంచెం పిల్లలు తినలేరనిపించింది. వాసన కూడా చాలా బాగుందండి, ట్రై చేసి చూడండి.